మనము మనము అల్లరి కాకి కథ అల్లరి కాకి కథ ఫ్లాష్ కార్డులు పెట్టుకుందాము సరేనా. ఇగో చూడండి, కాకి వాళ్ళమ్మ కాకి పిల్లకి చెప్తుంది, అల్లరి చేయకు, నేను బయటకు వెళ్ళి వస్తాను, నువ్వు అల్లరి చేయకుండా ఉండు అని చెప్తుంది. అల్లరి చేయకుండా ఉండమ్మ అని చెప్పింది. చెప్పిన తర్వాత అన్న నాన్న వాళ్ళమ్మ చెప్పి కాకి పిల్లకు చెప్పి వాళ్ళ బిడ్డకు చెప్పేసి బయటకు వెళ్ళిపోతుంది. బయటకు పోతుందా చూడండి, పోతుంది, పోయింది. పోయిన తర్వాత ఈ పిల్ల ఏం చేసింది, కాకి పిల్ల నీళ్ళన్నీ పారబోసింది. చూడండి ఇగో నీళ్ళన్నీ పారబోసింది, చూడండి చూసిండ్రా, నీళ్ళన్నీ పారబోసింది. పారబోసి అటు ఇటు దుంకి ఆడుకొని బాగా నిదర్శిని ఆడుకొని చేసి కొసేపటికి దానికి ఏమైంది, కాకి ఎట్లా పిలుస్తుంది, మాట్లాడడానికి రాదు కదా, దాహం దాహం అని మనం అంటామా, పాప కాకి కనొస్తుందా, అదేమంటది, కావు కావని అరుస్తున్నది. అరిసేసరికి పక్కింటి అవ్వ కాకి వచ్చింది. అవ్వ కాకి వచ్చి ఏమైంది ఏమైంది నీకు, ఎందుకు అరుస్తున్నావు అని అడిగింది. నీళ్ళు అన్నీ ఒలికిపోయినాయి, నాకు దాహంగా ఉంది. చూడండి అవ్వ కాకి వచ్చిందా, అవ్వ కాకి వచ్చింది. అప్పుడు తర్వాత నేను నీళ్ళు తీసుకొస్తాగు మా ఇంటి నుంచి అని అవ్వకాకి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొచ్చి కాకి తాగిపిచ్చింది. చూసిందా, నానా ఇటు చూడండి, తాగిపిచ్చిన తర్వాత ఇప్పుడు నీళ్ళన్నీ ఇక్కడ పగలగొట్టేసింది కదా కుండలు, కుండలు ఇక్కడ పగలగొట్టేసి ఇక్కడ నిండా నీళ్ళున్న కుండలల్లా పగలగొట్టేసి నీళ్ళన్నీ కాకి ఒలకబోసింది. దానికి దాహం వేసింది. దాహం వేసేసరికి అవ్వకాకిని పిలిచి అవ్వకాకి వచ్చింది. అవ్వకాకి వచ్చి ఏమైంది ఏమైంది అంటే, అప్పుడు నాకు దాహంగా ఉందంటే అవ్వకాకి అప్పుడు నీళ్లు తీసుకొచ్చింది. మరి నీళ్ళు ఒలకపోయచ్చా, నీళ్ళు ఒలకపోయచ్చా, పారవస్తారా మీరు, పారవయ్యద్దు, నీళ్లు వేస్ట్ చేయొద్దు, సరేనా.